వైద్య సీట్ల కేటాయింపు వ్యవహారంలో బాధిత విద్యార్థులను ఏసీబీ అధికారులు విచారించారు. కొందరు బాధిత విద్యార్థుల స్టేట్మెంట్లను ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. క్రీడా అసోసియేషన్లదే ఈ గోల్మాల్ వ్యవహారంలో కీలక పాత్రని ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారుల విచారణకు హాజరైన విద్యార్థి నీలయ్ రావుతో మకరస్పానంద్ వెంకట్ ఫేస్ టు ఫేస్. మెడికల్ సీట్ల విషయంలో స్పోర్ట్స్ కోటాలోని విద్యార్థులకు అన్యాయం జరిగిందని చెప్పేసి జరిగిన ఏసీబీ దర్యాప్తు చేస్తున్న కేసులో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే డిప్యూటీ డైరెక్టర్ వెంకటరమణ అరెస్ట్ చేసిన తర్వాత చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఒక్కొక్కరిగా మెడికల్ సీట్ల ఎంపిక విషయంలో స్పోర్ట్స్ కోటాలో అర్హత ఉన్న విద్యార్థులు చాలా మందికి సీట్లు దక్కకుండా బయట వ్యక్తులకు కూడా సీట్లు దక్కాయని చెప్పేసి ఇప్పటికీ ఏసీబీ అధికారులు ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ కేసులోనే కొంతమందిని ఎవరైతే సీట్లు జెన్యున్గా వీళ్ళందరూ కూడా మెడికల్ అంటే స్పోర్ట్స్ కోటాలో అర్హులైన విద్యార్థులను ఇక్కడికి రప్పించి వాళ్ళను విచారిస్తున్నారు, వాళ్ళ నుంచి స్టేట్మెంట్లు కూడా తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు నీలయ్ రాయ్ అనే విద్యార్థి ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. అతని కూడా మెడికల్ సీట్ల స్పోర్ట్స్ కోటాలో మెడికల్ సీట్ రాకపోవడంతో అతను కూడా తన స్టేట్మెంట్ను ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చాడు. అయితే ఒకసారి చెప్పండి నీలయ్, మీకు ఏం అన్యాయం జరిగింది? అసలు మెడికల్ సీట్లలో మీకు స్పోర్ట్స్ కోటాలో ఎందుకు రాలేదు? హలో, నా పేరు నీలయ్ అండి. ఐఎమ్ ఎ ఫెన్సింగ్ ప్లేయర్. ఐ ర్యాంక్ ఆల్ ఇండియా టాప్ 6. లాస్ట్ ఇయర్ వీ అప్లైడ్ ఫర్ ద నీట్ కౌన్సిలింగ్, నీట్ స్పోర్ట్స్ కోటా కౌన్సిలింగ్, వేర్ ద స్పోర్ట్స్ ఆఫ్ తెలంగాణ మా సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేయలేదు. రీజన్ ఏం చెప్పారంటే మా స్పోర్ట్ని బ్యాన్ చేశారు చెప్పారు, కానీ ఎక్కడ మా స్పోర్ట్ బ్యాన్ చేసినట్టు ఎక్కడ మెమో రిలీజ్ కాలేదు. ఓన్లీ జనరల్ సెక్రటరీని బ్యాన్ చేశారని చెప్పారు. జియో డివైడ్ చేసి సొంతంగా శాట్ వాళ్ళు ఒక కమిటీ వేసుకొని వాళ్ళే ప్రయారిటీ లిస్ట్ ఇస్తారు, విచ్ ఇస్ టోటల్ అగనెస్ట్ ద జియో. ఇది జియో ఆర్డర్ అండి. 2015లో బీపీహెచ్ఆర్గా జియో తీశారు. దీంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ టు వైఐటిసి డిపార్ట్మెంట్ చైర్మన్, వైస్ చైర్మన్ అండ్ ఎండి, కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, రిజిస్టార్ జేఎన్టీయు, రిజిస్టార్ కాలేజీ నారాయణరావు, రిజిస్టార్ ప్రొఫెషనల్ జయశంకర్ అగ్రికల్చర్, వన్ సీనియర్ స్పోర్ట్స్ అథారిటీ, వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ ఫామ్ చేయాలి. కానీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఓన్లీ విత్ డిప్యూటీ డైరెక్టర్స్ అండ్ స్పోర్ట్ కోచెస్తో కలిసి ఒక కమిటీని తయారు చేసి ఆ కమిటీలో ఉన్న ప్రయారిటీస్ చెప్పి ప్రయారిటీస్ డిసైడ్ చేసుకొని కాలేజీ నారాయణరావుకు పంపించారు. ఇది మొత్తం ఒక జియోనే డివైడ్ చేసినట్టు. మీరు అప్పుడు ఎవరికి ఫిర్యాదు చేశారు ఈ విషయంలో? స్టార్టింగ్ మేము ప్రయారిటీ లిస్ట్ రిలీజ్ అయినాకనే నెక్స్ట్ డే వీ మెట్ ద శాట్ ఎండి గారు కలిసాము. శాట్ ఎండి గారు అదే చెప్పారు, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ స్పోర్ట్ని బ్యాన్ చేశారు అని. కానీ ఇక్కడ స్పోర్ట్ బ్యాన్ చేయలేదు, మేము కూడా మన స్పోర్ట్ బ్యాన్ చేయనట్లేదు. తర్వాత ఇక్కడ లేని మేము తర్వాత బుర్రా వెంకటేశ్వరం సెక్రటరీ గారిని కలిసాము. సెక్రటరీ గారు రాసి మేము ఇచ్చిన రీప్రజెంటేషన్ రాసి ఒకసారి కలవండి అని చెప్పారు ఎండీ గారిని. ఎండీ గారిని కలిసాం, మళ్ళీ నో రెస్పాన్స్. సో అగైన్ వీ మెట్ ద భూపాల్ రెడ్డి గారు, స్పెషల్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్. తను మొత్తం విన్నారు, విన్నాక మొత్తం జియో 8 చూపెడితే ఇదంతా డివైడ్ అయ్యింది, వీళ్ళు టేక్ సీరియస్ అగైన్ అగే అన్నారు. తర్వాత వీ మెట్ రాజీవ్ శర్మ గారు, చీఫ్ అడ్వైజర్. తను ఈ ఆల్సో పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. తర్వాత శాంతికుమారి గారు, తర్వాత చీఫ్ సెక్రటరీ జోషి గారిని అందరినీ కలిసాము. కలిసినాక మొన్న ఏసీబీ దాడులు జరిగాయి. ఇప్పుడు జరిగిన ఏసీబీ దాడుల్లో మీకు జరిగిన అన్యాయాన్ని ఏ విధంగా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? అంటే సార్, న్యాయం జరుగుతా అంటే మాలాగా ఇంకొవరు నష్టపోవద్దు సార్. అంటే మేము ఇంత కష్టపడి ఆడినవడం మాకు సీట్ రాకపోతే మాలా ఇంకొవరికి కావద్దని. ఇప్పుడు వెంకటరమణ అరెస్ట్ తర్వాత ఆ కేసు మొత్తాన్ని మీరు మిస్గైడ్ చేస్తున్నారు, తోటి మిగతా అధికారులను మీరు చెప్తున్నారు. సో వాళ్ళను ప్రివెంట్ చేయాలంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆధారాలు సరిపోతున్నాయా? మోర్ దెన్ ఎఫ్ సార్, ఒక ఆధారం ఏంటి సార్, మూడు జీవోలు డివైడ్ చేశారు. ఒక్క జియో అసలు గవర్నమెంట్ జియోని డివైడ్ ఎలా చేయగలుగుతారు స్పోర్ట్స్ తెలంగాణ? అదే గవర్నమెంటే చెప్పింది మేము ఎక్కడ పర్మిషన్ ఇవ్వలేదు సొంత కమిటీ ఫామ్ చేసుకోవడానికి. ఇంకా ప్రయారిటీ లిస్ట్ ఫైనలైజ్ చేయడానికి ఆర్టీఐ యాక్ట్ కూడా వేసాము, ఎక్కడ పర్మిషన్ ఇవ్వని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వైఐటిసి డిపార్ట్మెంటే చెప్తున్నాను. సొంతంగా వీళ్ళే జియో తయారు, సొంతంగా వీళ్ళే కమిటీ తయారు చేసుకొని చేస్తాం. థ్యాంక్ యూ. సో మొత్తం మీద స్పోర్ట్స్ ఎస్ఏటిఎస్ అధికారి వెంకటరమణ అరెస్టుతో తర్వాత చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే అధికారులు జీవోలను సొంత మనుషులతో కమిటీలు వేసి ఆ తర్వాత దాని కేసును పక్కదోరబట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు. ఏదైనా ఏసీ అధికారులు ఈ కేసును పూర్తిగా దర్యాప్తు చేసి అసలు అర్హులైన విద్యార్థులకు న్యాయం